ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ మొబైల్ అడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు తెలియకోకుండా ఇంటర్నెట్లోకి వెళ్ళేసి సమ్ సైబర్ థ్రెట్స్కి వాళ్ళు అటాక్ గురవుతున్నారు అన్నమాట. అంటే తెలియకుండా అమౌంట్ డిటెక్ట్ కావడం, దానివల్ల వాళ్ళకు కాకుండా పేరెంట్స్కి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎలాగ వాళ్ళ పేరెంట్స్కి మనం అవేర్నెస్ కల్పించగలం, అంటే వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తున్నారు మనం ఎలాగ మానిటర్ చేయగలం అంటే పేరెంట్స్. యా, ఐ గాట్ ఇట్ అండి, థ్యాంక్ యూ. ఐ థింక్ దట్ క్వశ్చన్ ఈజ్ లైక్ ఎ మచ్ బిగ్గర్ క్వశ్చన్. పిల్లలకి మనం ఎప్పుడు సెల్ ఫోన్ ఇవ్వడం మొదలు పెడుతున్నాం, ఎంతసేపు ఇస్తున్నాం, ఇచ్చిన సెల్ ఫోన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది, దాంట్లో డబ్బులు డిటెక్ట్ అవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ ద స్మాలర్ ప్రాబ్లం. పిల్లలు సెల్ ఫోన్ మూలంగా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇట్స్ అ మచ్ బిగ్గర్ ఇష్యూ. అట్లీస్ట్ మా ఇంట్లో మా వరకు మేము మా పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు సెల్ ఫోన్ ఇవ్వలేదు. మా అమ్మాయి గొడవ చేసి 16 ఏళ్ళు తీసుకుంది, బట్ అట్లీస్ట్ 16 ఇయర్స్ వరకు అయితే ఎవరికి సెల్ ఫోన్ ఇవ్వలేదు. దే కెనాట్ హ్యావ్ ఎ సెల్ ఫోన్ అంటే 16 ఇయర్స్ అని ఐ థింక్. ఐ డోంట్ నో హౌ మెనీ పేరెంట్స్ కెన్ ఇంప్లిమెంట్ దాట్. మా ఇంట్లో మా వైఫ్స్ బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ దే వర్ ఏబుల్ టు డూ దాట్, బట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరో తెలీదు. బట్ పిల్లలకి అసలు ఇవ్వకూడదు, వాళ్ళకి అర్థం అవ్వకూడదు అని కాదు, ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంతో ఏం చేస్తున్నారు, అది వాళ్ళ లైఫ్ని ఎన్రిచ్ చేస్తుందా లేకపోతే వాళ్ళని సెల్ ఫోన్కి బానిస చేస్తుందా అన్నది ఐ థింక్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ టు ఫాలో దట్. ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ కమ్స్ ఇన్ టు ద సైబర్ సెక్యూరిటీ ఇష్యూ ఆల్సో.